हाय अंडी, नेनु विजय वेरमात्रेनी। ना चैनल वॉइस ऑफ विजय की मी अंदर की स्वागत। फ्रेंड्स, नेनु क्रिंदटिसारी ना वीडियो नेनु ना किचन अलमारा सर्दुकुने वीडियो कस्टर्ड पाउडर ओकटी एक्सपायरी की दग्गरगा उंदनि चेप्पि नेक्स्ट ई वीडियोने वस्तुंदनि चेप्पानु कदा, अलागे इवाळ ई वीडियोने पेट्टेस्तुन्नानु मी कोसम। इदि नेनु एला चेसानु अनेदि चूसेद्दाम। मरि वीडियोलोकि वेल्लिपोयि नेनु ओक गिन्ने तीसुकोनि दानिलो ओक कप्पु पालु, कासिन पालु, मंचि फुल फ्याट अन्नमाट, मेगडतो कूडिन पालु पोसि ఒక రెండు టేబుల్ స్పూన్ల పాలు విడిగా పెట్టుకుని దానిలో కస్టర్డ్ వేయడానికి కస్టర్డ్ పౌడర్, వెనిల్లా ఎసెన్స్, వెనిల్లా కస్టర్డ్ అన్నమాట, వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ ఒక టేబుల్ స్పూను, ఆ రెండు టేబుల్ స్పూన్ల పాలలో ఒక టేబుల్ స్పూన్ వేసి కలిపి ఉంచుకున్నాను. అట్లాగే రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేయడానికి రెడీ చేసుకున్నాను. అట్లాగే ఈ కస్టర్డ్ పౌడర్తో పాటు ఒక బిస్కెట్ ప్యాకెట్, ఇది మమ్స్ మ్యాజిక్ అంట, గుడ్డే కూడా ఇలాగే ఉంటుంది, ఇంచుమించు నట్స్ ఉంటాయి లోపల అనమాట, అందుకని విడిగా మనం నట్స్ తక్కువ వేసుకోవచ్చు. ఇది రాగి బైట్స్ అని ఇంట్లో ఉంటాయి, అవి కూడా పైన టాపింగ్ కోసం. ఇవన్నీ కూడా, ఈ నట్స్ అన్నీ కూడా మన దగ్గర ఏమి అవైలబుల్ ఉంటాయి అవి నట్స్ అన్నీ కూడా టాపింగ్ కోసం తీసుకుని పెట్టుకున్నాను రెడీగా. ఇకైతే మనం ముందు కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. కొద్దిగా కోకో కూడా నీళ్ళలో కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక గ్లాస్లో చేస్తున్నాను కాబట్టి నేను గ్లాస్ కూడా రెడీ పెట్టుకున్నాను. మనకి ఏ సైజు గ్లాస్ కావాలంటే ఆ సైజు. ముందు పాలు పొంగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు షుగర్ అందులో వేసేసి ఒక రెండు మళ్ళీ షుగర్ కరిగి మళ్ళీ కొంచెం పొంగులు వచ్చిన తర్వాత కస్టర్డ్ బాగా మళ్ళీ ఒకసారి కలిపి అందులో వేసేస్తున్నాను. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. నేను తీసుకున్నది ఒక మెజర్మెంట్ కప్ తో కప్పు పాలు, అంటే 250 ml పాలు కాబట్టి చాలా త్వరగా అయిపోయింది. ఇప్పుడు నేను బిస్కెట్ అదే ఆరేలోపు బిస్కెట్ ప్యాకెట్లోంచి 4 బిస్కెట్లు తీసుకుని ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను. కొద్దిగా మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు, నేను ఈ సైజులో చేసుకున్నాను. చేసుకుని ముందు మనం తీసుకున్న గ్లాస్లో కొద్దిగా కోకో, నీళ్ళలో కలిపిన కోకోని అడుగును వేయాలి. వేసి ఒకసారి ఇలా రౌండ్ తిప్పితే గ్లాస్లో చుట్టూ కనపడతా బాగుంటుంది అన్నమాట. దీనిలో మనం మ్యాష్ చేసుకున్న బిస్కెట్లు ఉన్నాయి కదా, ఆ బిస్కెట్ పొడిని అందులో వేసి ఇంకొక ఒక లేయరు కస్టర్డ్, ఆరిన కస్టర్డ్ని వేసి, చల్లారిన కస్టర్డ్ని ఒక లేయర్ వేసి మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో మళ్ళీ కోకో, దానిపైన మళ్ళీ బిస్కెట్, మనం క్రష్ చేసిన బిస్కెట్లు, అలాగే మళ్ళీ దాని మీద మళ్ళీ కస్టర్డ్ ఇంకొక లేయరు, సేమ్ మళ్ళీ అలాగే అన్నమాట. అలా గ్లాస్ పైదాకా వచ్చేదాకా వేసుకున్నాను. 4 బిస్కెట్లు ఈ గ్లాసుకి సరిపోయినాయి. మనం తీసుకునే గ్లాస్ కానీ బౌల్ డెజర్ట్ బౌల్ కానీ దానికి సరిపడా తీసుకోవాలి మనం. ఇలా వేసుకుని చివరిలో పైన టాపింగ్ మళ్ళీ కస్టర్డ్ వేసి మళ్ళీ పైన టాపింగ్ కోకో వేసేసి నట్స్ వేసేస్తే అయిపోయిందండి, అంతే ఈజీ. నా దగ్గర ఎక్స్ట్రా రాగి బైట్స్ ఉన్నాయి, అవి కూడా పైన టాపింగ్కి ఉపయోగించాను. మనం వేసిన మధ్యలో వేసిన బిస్కెట్స్లో కూడా నట్స్ ఉంటాయి కాబట్టి మధ్యలో మధ్యలో తగ్గుతా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది చూసారా, దీన్ని ఒక బౌల్లో పెట్టేసి ఫ్రిజ్లో పెట్టేస్తున్నాను దీన్ని, ఈ గ్లాస్ని, ఎందుకంటే కొంచెం సెట్ అవటం కోసం. ఒక 2-3 గంటలు ఫ్రిజ్లో పెట్టి తీసిన తర్వాత ఇలా ఉంది చూడండి, చుట్టూ ఆ కోకో కనపడతా, బిస్కెట్స్ కనపడతా. చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా లేదు, మరి టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా. అబ్బా నిజంగా అండి, క్రంచీ క్రంచీగా లోపల బిస్కెట్స్ తగులుతా, పైన టాపింగ్లో ఉన్న నట్స్ తగులుతా, చాలా చాలా టేస్టీగా ఉంది. కోకో టేస్ట్, కస్టర్డ్ టేస్ట్ అన్నీ మిక్స్ అయ్యి చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. నేను దీన్ని గ్లాస్లో చేశాను కానీ డెజర్ట్ బౌల్లో కూడా చేసుకోవచ్చు, నేను వెరైటీగా ఎప్పుడు చేయలేదని గ్లాస్లో చేశాను. చూడండి ఎలా ఉందో దగ్గరగా, లోపల నుంచి మనం స్పూన్ పెట్టి తింటే ఇలా ఉంటుంది. నిజంగా నేను దీనికైతే గ్లాస్ కస్టర్డ్ పుడ్డింగ్ అని పెట్టానండి, ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు, కస్టర్డ్ పుడ్డింగ్ అనొచ్చు, బిస్కెట్ కస్టర్డ్ పుడ్డింగ్ అనొచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. నేను చేసిన ఈ గ్లాస్ కస్టర్డ్ పుడ్డింగ్ మీకు నచ్చిందా, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తారు కదా. చివరిదాకా వచ్చేసినందుకు థ్యాంక్ యూ, బాయ్.